ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామరెడ్డి గారు ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఏ కింద స్కూల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. యా హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీబీ టెక్నాలజీస్. చాలామంది ఎస్డబ్ల్యూకి ప్లాన్ చేయాలా, ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఉంటే చెప్పండి అంటున్నారు. అలాగే కొంతమంది ఎస్ఐపిలో పెడతామనుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య తేడా ఏంటని చాలామంది అడుగుతున్నారండి. మనం ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనమాట. ఒకేసారి బల్క్లో పెడితే మార్కెట్లో ఉన్న వాలటిలిటీని మనం అడ్వాంటేజ్ తీసుకోలేము. అదే ఎస్ఐపి ద్వారా పెట్టడం వల్ల ఏంటంటే మార్కెట్లో ఉన్న వాలటిలిటీని మనం అడ్వాంటేజ్గా తీసుకుంటాం. అంటే స్టాక్ మార్కెట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎవరు ప్రిడిక్ట్ చేయలేదండి ఎటు మూవ్ అవుతుంది. కాబట్టి వాలటిలిటీ అనేది స్టాక్ మార్కెట్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది, ఎక్కువసార్లు అటు ఊగుతూ ఉంటుంది. కాబట్టి ఎస్ఐపి ద్వారా పెడుతుందని మనం దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, కాబట్టి ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఒక డిసిప్లైన్ మేనర్లో ఎవ్రీ క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ వీక్లీ కానీ ఒక డెడికేటెడ్ అమౌంట్ని ముందే కమిట్మెంట్ అవటాన్నే ఎస్ఐపి అంటారనమాట. ఈ ఎస్ఐపి ద్వారా మనకి ఒక ఒక డిసిప్లైన్ వస్తుంది. అండ్ పెయిన్ఫుల్గా లేకుండా తక్కువ అమౌంట్ తోటి పెద్ద పెద్ద కార్పస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి శాలరీ తక్కువ ఉన్నోళ్ళు అండ్ లో వేజెస్ తోటి ఇదవుతున్నోళ్ళు అండ్ ఎవరైనా లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకోవాలంటే ఎస్ఐపి బాగా సూటబుల్ అవుద్ది. అందుకని ఇండియాలో ఈ మధ్య ఇది చాలా హాట్ ఫేవరెట్ అనమాట ఎస్ఐపి అనేది. ఊహించుకోండి, ఒక ఎస్ఐపి ద్వారా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్న వాళ్ళు 7.5 crores మంది ఉన్నారు. ఓకే, వాళ్ళు తీసుకున్న ఎస్ఐపి వీక్లీ ఉండొచ్చు, మంత్లీ ఉండొచ్చు, క్వార్టర్లీ ఉండొచ్చు. సో సపోజ్ మనం మంత్లీ గురించి మాట్లాడడానికి, మంత్లీ పర్టికులర్ డేట్లో నేను ఇంత అమౌంట్ పెడతానని ముందే కమిట్మెంట్ ఇవ్వటాన్ని మనం ఎస్ఐపి అనుకోవచ్చు అనమాట. అది ఎస్ఐపి అంటే. ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాన్ ప్లాన్ అండి, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లానింగ్ అనమాట. అంటే మనకి ఆ పర్టికులర్ డేట్కి నాకు మనీ కావాలి. ఓకే, మన ఎస్ఐపిలో మనం ఎలా కమిట్మెంట్ ఇస్తున్నాం మ్యూచువల్ ఫండ్ కంపెనీకి, ఎస్డబ్ల్యూపిలో మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు మనకి కమిట్మెంట్ ఇస్తారు ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ నీ బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పేసి. సో అగైన్ ఎస్డబ్ల్యూపి కూడా మన ఎస్ఐపి లాగానే వీక్లీ క్వార్టర్లీ యాన్యువల్లీ క్వార్టర్లీ పెట్టుకోవచ్చు అనమాట. సో మన రిటైర్మెంట్ దగ్గరగా ఉంటే మనకి రెగ్యులర్ ఇన్కమ్ కావాలి కాబట్టి మనం ఎస్డబ్ల్యూపి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కొంటే మనం ఒక రెంటల్ ఎవ్రీ మంత్ ఎలా వస్తుందో అలాగా ఆ ఇల్లు కొన్ని బదులు ఆ డబ్బులు కనుక మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ మనం అలాగనే రెంటల్ లాగానే విత్డ్రాల్ తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఎస్డబ్ల్యూపి అనుకోవచ్చు. మనం మాన్యువల్గా అప్పుడప్పుడు అమ్మే బదులు ఎస్డబ్ల్యూపి యాక్టివేట్ చేస్తే ఎవ్రీ మంత్ కంటిన్యూస్ కన్సిస్టెన్సీగా మన బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ చేరుతూ ఉంటుంది అనమాట. యూనిట్ రేట్ పెరిగిందా లేదా తగ్గిన సంబంధం లేదు, మన టోటల్ ఫండ్లో ఉంచి ఆ అమౌంట్ వాళ్ళు మనకి పంపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా మ్యూచువల్ ఫండ్స్ ఒక 22% పెరిగిందనుకోండి. ఎగ్జాంపుల్ ఇండియా, ఐ మీన్ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ తీసుకున్నాం ఎగ్జాంపుల్గా. ఫస్ట్ ఎస్ఐపి చూద్దామండి. ఇది స్టార్ట్ అయ్యి 28 ఇయర్స్ అవుతుందండి. ఇది స్టార్ట్ అయ్యి 28 ఇయర్స్ అవుతుంది. ఇది మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనమాట. ఇందులో కనుక ఎవ్రీ మంత్ 1000 పెడుతున్నాం. ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు 1000 పెడతాం అనుకోండి. ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖల్లో మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఈ మ్యూచువల్ ఫండ్ అకౌంట్కి 1000 రూపాయలు వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని మనం ఎస్ఐపి అనుకోవచ్చు. సో ఇన్ని సంవత్సరాల్లో అంటే 95లో పెట్టిన బీయింగ్ చేశాము, ఇప్పుడు 2023లో ఉన్నాం 28 ఇయర్స్. ఈ 28 ఇయర్స్ కల్లా మనం ఎవ్రీ మంత్ 1000 కనుక పెట్టుకుంటూ వెళ్తే ఇప్పటి వరకు మనం ఇన్వెస్ట్ చేసింది 3.3 లాక్స్ అండి. అంటే 3,36,000 పే చేసాం ఇప్పటి వరకు. మనకి ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్ ప్రకారం ఇప్పుడు రేట్ ఎంత అంటే అది 1.9 క్రోర్ అండి. అంటే మనం పెట్టిన 3.6 లాక్స్ కడితే కాంపౌండ్ అయ్యి ఇప్పుడు లైవ్ మార్కెట్లో 1.9 క్రోర్ అయిందనమాట. ఇట్లా చిన్న చిన్న అమౌంట్తో కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి కార్పస్ తయారు చేసుకోవడానికి ఎస్ఐపి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎస్డబ్ల్యూపి చూద్దాం. ఇదే ఫండ్ 28 ఇయర్స్ బ్యాక్ కనుక నేను ఒకేసారి ఒక 10 లాక్ పెడితే, ఒకేసారి ఒక 10 లాక్ పెట్టాను అండ్ ఎవ్రీ మంత్ 10,000 విత్డ్రాల్ చేస్తున్నాను, ఎవ్రీ మంత్ 10,000 విత్డ్రాల్ చేస్తాను, ఇవి 28 ఇయర్స్ కల్లా నేను మొత్తం విత్డ్రాల్ చేసింది 33 లాక్స్ అండి. ఈ 28 ఇయర్స్ కల్లా ఎవ్రీ మంత్ 10,000 చొప్పున మన విత్డ్రాల్ చేసింది ఎంత? 33 లాక్స్ అనమాట. స్టిల్ మై ఫండ్ గోస్ టు ది 9.9 క్రోర్. ఈ ఫండ్ ఎంత అయింది ఇప్పుడు? 9.9 క్రోర్ అయిందండి. 9.9 క్రోర్ అయింది. అంటే ఊహించుకోండి, ఈ ఫండ్ టోటలీ 22 CAGRs అప్పుడు పెరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్ కనుక 20 నుంచి 25% CAGR పెరుగుతుంది అనుకోండి, అందులో నుంచి మనం ఒక 6% 7% తీసుకుంటే స్టిల్ ఇంకా ఒక 15% చొప్పున పెరుగుతూనే ఉంటుంది. అట్లా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో నీకు ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు ఇంత పెద్ద ఫండ్ అయిన తర్వాత మంత్లీ 1 లాక్ 2 లాక్ తీసుకున్నా సరే స్టిల్ ఇట్ ఇస్ గోయింగ్ టు గ్రో బిగ్గర్వే అనమాట. అందుకని ఎవరికైనా రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక మంచి కార్పస్ లాగా ఉండాలి అంటే అలా ప్లాన్
ప్లానింగ్ ఉంటే బెస్ట్ ఏంటంటే మనం యంగ్లో ఉన్నప్పుడే జాబ్ వచ్చిన కొత్తలోనే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక్కసారి రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నప్పుడు మనం ఎస్డబ్ల్యూపీని యాక్టివేట్ చేసుకోవచ్చు. చాలామంది ఎస్డబ్ల్యూపీ ఎక్కడ ఉంటుంది అంటారండి, మన మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో మీరు రీడీమ్ అంటే సెల్లింగ్ అండ్ యాడ్ మోర్ యూనిట్లు అక్కడే ఎస్డబ్ల్యూపీ కూడా ఉంటుంది. మీరు ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఎస్ఐపిలో మనం ఎట్లయితే డేటా ఫిల్ చేసామో మంత్ డేటు ఎంత అమౌంట్ కావాలి అట్లా ఎస్డబ్ల్యూపీలు కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ ఎన్ని యూనిట్లు అమ్మి నీకు డబ్బులు కావాలనేది అది క్లియర్గా దాంట్లో ఫిల్ చేస్తే ఎవ్రీ మంత్ మనకు వచ్చింది అనమాట. ఎస్డబ్ల్యూపీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ టూల్ అండ్ టు మేక్ ద రిటైర్మెంట్ హ్యాపీగా. ఎందుకంటే చాలామంది రిటైర్మెంట్ వచ్చినప్పుడు ఇన్కమ్ లేక అదే టైంలో ఇన్ఫ్లేషన్ వల్ల రేట్లు బాగా పెరిగి సఫర్ అవుతూ ఉంటారండి. ఎవరు ప్లాన్ చేసుకోరు, గుర్తుపెట్టుకోండి మన లైఫ్లో కారుకి లోన్ ఇస్తారు, హౌస్కి లోన్ ఇస్తారు, వెహికల్కి లోన్ ఇస్తారు, పర్సనల్గా నాకు డబ్బు కావాలన్నా లోన్ ఇస్తారు. ఓల్డ్ ఏజ్ అప్పుడు నీకు ఎలాంటి లోన్స్ ఇవ్వరు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఒక్క లోన్ కూడా ఇవ్వదు, కరెక్టెస్ అనేది కూడా ఉండదు బ్యాంక్ వాళ్ళకి. ఓకే, అందుకని ఒక్కటి ఒక్క రిటైర్మెంట్ కోసం నువ్వు లోన్ ఎక్కడ తీసుకోలేవు. మిగతా వాటి అన్నిటి తీసుకోవచ్చు, ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు, నువ్వు హాస్పిటాలిటీ తీసుకోవచ్చు, వెహికల్ కొందామన్నా తీసుకోవచ్చు, హౌసింగ్ కొందామన్నా తీసుకోవచ్చు, బట్ రిటైర్మెంట్కి ఎవరు ఎవరు. అందుకని రిటైర్డ్ అయిన వాళ్ళ మీద కనికరే ఉండదు ఎవరికి. కాబట్టి ఆ టైంలో నీకు ఎందుకు ఫండ్ క్రియేట్ చేసుకున్న రీజన్ ఇదే. కాబట్టి మీ దగ్గర మనీ కొంచెం ఉంటే దాన్ని రిటైర్మెంట్ ఫండ్లా క్రియేట్ చేసుకోండి, లేదా లంసంలో ఉంటే 5 లక్షలు 10 లక్షలు మార్కెట్లో ఇప్పుడే ఇన్వెస్ట్ చేసేసి ఒక 10 ఇయర్స్ తర్వాత లేదా 20 ఇయర్స్ తర్వాత ఎస్ఐపీ ఆన్ చేసామనుకోండి మనకి కన్సిస్టెన్సీగా ఇన్కమ్ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ని ఒక 30-40 లాక్ వచ్చేంత వరకు పేషెన్స్గా వెయిట్ చేసి ఒక్కసారి అంత వచ్చిన తర్వాత ఎస్డబ్ల్యూపీ ఆన్ చేసుకోండి, తద్వారా మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎస్డబ్ల్యూపీ అనేది వన్ ఆఫ్ ద ట్యాక్స్ ఎఫిషియెంట్ వే టు విత్డ్రాల్ ద మనీ అండి. మిగతా వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఇది బెస్ట్ టూల్ ఫర్ రిటైర్మెంట్ ప్లానింగ్ వాళ్ళకి. కాబట్టి ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. మనకి ఎవ్రీ మంత్ ఎంత కావాలో క్వార్టర్లీ కానీ 4 క్వార్టర్ కానీ మీకు ఎంత కావాలో అంత మెన్షన్ చేసుకుంటే ఎవ్రీ మంత్ మన బ్యాంక్ అకౌంట్ అవటాన్ని ఎస్డబ్ల్యూపీ అంటారు. ఎస్ఐపి అంటే మనం మ్యూచువల్ ఫండ్ కమిట్మెంట్ ఇస్తున్నాం, ఎవ్రీ మంత్ ఎంత పెట్టాలి అమౌంట్, ఏ తారీఖు పెట్టాలి మనం కమిట్మెంట్ ఇవ్వడం అనమాట. సో మనీ అంత స్లోగా ఎస్ఐపి ద్వారా పంపిస్తాం, ఒకసారి పెద్ద ఫండ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫండ్ని బేస్గా తీసుకొని ఎస్డబ్ల్యూపీ యాక్టివేట్ చేస్తాం, అప్పుడు అటు నుంచి మనకి ఎవ్రీ మంత్ వస్తుంటుంది అనమాట. కాబట్టి రిటైర్మెంట్ ప్లానింగ్కి డెఫినెట్గా ఎస్డబ్ల్యూపీ అనేది ఒక అద్భుతమైన అవకాశం అండి. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చిన్న కార్పస్తో కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నేను చూపించిన జస్ట్ ఎగ్జాంపుల్కి ఇది 22 CAGRs చొప్పున పెరుగుతుంది, 21.78 CAGRs చొప్పున పెరిగే మ్యూచువల్ ఫండ్ అంటే ఎగ్జాంపుల్గా తీసుకుంది. ఇది బేసిక్ మోడల్లా తీసుకోండి మీరు. ఈవెన్ 10 లాక్తో కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం ఎగ్జాంపుల్ దీన్ని వాడుతున్నాను. మీ దగ్గర రిటైర్మెంట్ ఫండ్ 20 లాక్ 30 లాక్ అలా ఉన్నా సరే కొంత పోర్షన్ని అంత డెట్ ఫండ్స్లో పెట్టే బదులు కొంత పోర్షన్ని దీన్ని పెడతాం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి హోప్ యూ అండర్స్టాండ్ ఎస్ఐపి అంటే ఏంటి, ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి. ఓకే, థ్యాంక్ యూ.